నేను గోనపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటిని. దానియేలు 9:3. మన హృదయాలు అంతకంతకు ఎలా కఠినమవుచున్నాయో నేను చూడగలుగుచున్నాను. కొన్నిసార్లు నా స్వంత హృదయమే కఠినమైపోతుందని నన్ను నేనే నిందించుకుంటాను. ఉదయకాలమున వార్తాపత్రిక తెరిస్తే దాని నిండా హింస, రక్తం ఒలికించబడుట, అసౌకర్యము, కన్నీళ్లు, అనాథ పిల్లల ఆక్రందన, విధవరాళ్ల రోదన మున్నగు విషాదకరమైన వార్తలే కనబడతాయి. బైబిల్లో దానియేలు గ్రంథములో గొప్ప విజ్ఞాపన ప్రార్థనను చూస్తాము. అతడు తను తాను తగ్గించుకోవడం మనం చూస్తాము. ప్రార్థన కొరకు సిద్ధపాటు అన్నది ఉన్నది. దానియేలు విషయానికొస్తే అతడు తన దేశం యొక్క పాపమును గూర్చి ప్రార్థన చేశాడు. మనము మన దేశముల కొరకు ప్రార్థన చేయలేదంటే మనలో ఏదో గొప్ప పొరపాటు ఉందన్నమాట. జాలి ఎన్నడూ ప్రార్థన చేయదు, కనికరము ప్రార్థన చేస్తుంది. ప్రార్థనల నుండి ప్రేమ వస్తుంది. జనసమూహములను చూచి ప్రభువైన యేసు కనికరపడ్డాడు. మన చుట్టూ వీధులలో, దుకాణాల దగ్గర, రైల్వే స్టేషన్లలో, బస్టాండులలో మనము జనసమూహాలను చూస్తాము. కానీ నీ హృదయమును కఠినముగాను, సున్నితత్వము లేనిదిగాను ఉన్నట్లయితే నరకపు టంచులలో ఉన్న వారి స్థానములోనికి వెళ్ళి వారిని కాపాడాలని నీవెన్నడును నేర్చుకొనవు. వేదనతో నింపబడిన హృదయాలు, విరిగిన కుటుంబాలు అనేకమైనవి కలవు. ఆదరణ అనగా ఏమిటో అసలు తెలియని దుఃఖపూరితులైన పిల్లలు కలరు. అయినప్పటికీ ఏ విధముగా మనము క్రైస్తవులమని పిలుచుకొనిచున్నాము? ఇదంతయు మర్యాదపూర్వకమైన సంప్రదాయమా? ఇదేదో గుడ్డిగా నమ్మే భక్తియా? నిజముగా మనము బాధ్యత కలిగి ఉన్నామా? నిజమైన ఆతృత మనలో ఉన్నదా? నిజముగా మనము ప్రార్థిస్తున్నామా? దేవుని సన్నిధిలో రాత్రి నిల్చుండు వారిని గూర్చి కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించిరి. కీర్తనలు 134:1. మన ఆత్మీయ యంత్రాంగము వలె బాగా నిర్లక్ష్యం చేయబడిన భాగము ప్రార్థనే. అందువల్లనే అనేక మంది క్రైస్తవులు వారి ఆఫీసులలో, కళాశాలల్లో, వారి ఇండ్లలో గాలిపోయిన టైర్ల వలె ఉన్నారు. దేవుని మన హృదయాలను కదిలించి, శుద్ధీకరించి ప్రార్థించుట నేర్పించునుగాక.